డైలీ డైలాగ్స్ ఇంగ్లీష్ ఇన్ 3 మినిట్స్ సబ్స్క్రైబ్ చందుశ్రీ టీఎల్ఎం. ముందు కొన్ని పనులు అంటే వర్బ్స్ గురించి మాట్లాడుకుందాం. ఈట్ తినడం, గో వెళ్ళడం, కమ్ రావడం, స్లీప్ నిద్రపోవడం, ప్లే ఆడటం, ఇలాంటివన్నీ మనం వర్బ్స్ అని పిలుస్తాం. ఇవి వర్బు మొదటి రూపం. డూ ఫ్యామిలీ కింద ఐ, వి, యు, దే ప్లూరల్స్ అంటే బహువచనాలు వస్తాయని మనకు తెలుసు. వీటన్నిటిని వర్బ్ వర్తమానం అంటే ప్రజెంట్ టెన్స్లో ఎలా ఉంటే అలాగే మనం వాడతాం. అంటే ఎలా ఉన్న వర్బ్ను అదే రూపంలో అలాగే వాడతామన్నమాట. ఉదాహరణకు మనం ఈటు, గో, కమ్, స్లీప్, ప్లే మొదలైనవి ఐ, వి, తర్వాత యు, దే, రాము అండ్ రాజు ఇలా ప్లూరల్స్తో అలాగే వాడతాం. ఐ ఈట్, వి గో, యు కమ్, దే స్లీప్, రాము అండ్ రాజు ప్లే, ఈ విధంగా మనము వాడతాం. ఐ ఈట్, నేను తిన్నాను. వి గో, మేము వెళ్తాం. యు కమ్, నువ్వు రా. దే స్లీప్, వాళ్ళు నిద్రపోతున్నారు. రాము అండ్ రాజు ప్లే, రాము అండ్ రాజు ఆడుతున్నారు అని అర్థాలు వస్తాయి. ఇక డస్ ఫ్యామిలీలో హీ షీ ఇట్ సింగులర్. వీటికి మనం వర్బ్కు అంటే పనులకు చివరిలో ఎస్ కానీ లేదా ఈఎస్ కానీ చేర్చాల్సి ఉంటుంది. హల్లులతో కాన్సనెంట్తో ఎండ్ అయ్యే వాటికి ఎస్సు, ఓవెల్స్తో ఎండ్ అయ్యే వాటికి ఈఎస్సు వస్తూ ఉంటాయి. వీటి నియమాలు తర్వాత చూసుకోవచ్చు. ముందు హీ షీ ఇట్, రాము, రాజు ఏ సింగులర్ ఏకవచనమైనా మనము వర్బుకు తర్వాత ఎస్ కానీ ఈఎస్ కానీ చేర్చాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఈట్కు హీతో వాడితే ఈట్స్ అనాలి. షీతో గోను గోస్, ఈట్. ఇట్తో అయితే కమ్ను కమ్స్ అవుతుంది. రాము స్లీప్స్, ఆ తర్వాత రాజు ప్లేస్, ఇలా మనము వర్బులన్నిటికీ చివర ఎస్ చేర్చి వాడాల్సి ఉంటుంది. అలాగే రన్ పదాన్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వాడితే ఐ, వి, యు, దే ప్లూరల్తో రన్ అని వాడాలి. అదే హీ షీ ఇట్ సింగులర్ అంటే ఏకవచనంతో వాడినప్పుడు రన్ అని కాకుండా రన్స్ అని వాడాలి. ఐ రన్, వి రన్, యు రన్ ఇలా వాడాలి. అదే హీ రన్స్, షీ రన్స్, ఇట్ రన్స్ అని వాడాలి. ఇప్పుడు కొన్ని రోజువారీ వాక్యాలు చూద్దాం. నేను ఉదయాన్నే లేస్తాను. ఐ వేకప్ ఇన్ ద మార్నింగ్. వేక్ అప్ అంటే లేవడం. నువ్వు ఉదయాన్నే లేస్తావు. యు వేకప్ ఇన్ ద మార్నింగ్. వేక్ వర్బులో ఏ మార్పు లేదు. మేము ఉదయాన్నే లేస్తాము. వి వేకప్ ఇన్ ద మార్నింగ్. ఇక్కడ కూడా ఏ డిఫరెన్స్ లేదు. ఇప్పుడు హీ షీ ఇట్లతో వాడేటప్పుడు అతను ఉదయాన్నే లేస్తాడు. హీ వేక్స్ అప్ ఇన్ ద మార్నింగ్. వేకుకు ఎస్ చేరింది. ఆమె ఉదయాన్నే లేస్తుంది. షీ వేక్స్ అప్ ఇన్ ద మార్నింగ్. ఇక్కడ కూడా ఎస్ చేరింది వర్బుకు. ఇలా మనం సింపుల్ ప్రజెంట్ అంటే ప్రస్తుత వర్తమాన కాలంలో మాట్లాడేటప్పుడు వర్బుకు హీ షీ ఇట్లకైతే ఎస్ చేర్చి వాడాలి. ఐ, వి, యు, దేలకైతే ఏమీ చేర్చకుండా వాడాలి.